జై శ్రీరామ్ భక్తులందరినీ కూడా శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి ఆశీర్వదిస్తూ ఇరవై ఆరో తేదీ దత్త జయంతి రాబోతోంది అందుకు దత్తాత్రేయ స్వామి వారి గురించి గానగాపురం గురించి కురుపురం మొదలైనటువంటి దత్త క్షేత్రాల గురించి కొన్ని తెలియజేస్తూ మనందరి మనస్సులు దత్తాత్రేయ స్వామి వారి మీద కేంద్రీకృతం అయ్యేటట్టు చేయడం జరుగుతోంది మొన్న దత్త కవచం గురించి కొన్ని విషయాలు తెలియజేశాను నిన్న గాండగాపురం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తెలియజేశాను ఈరోజు గాండగాపురంలో ఇంకొన్ని విషయాలు మీకు అద్భుతమైన విషయాలు తెలియజేస్తాను మధ్యాహ్నం పన్నెండింటికి స్వామివారికి నైవేద్యం పెట్టి హారతి ఇస్తారు ఆ హారతి సమయంలో అనేక మంది మనస్సులు తన్మయత్వంతో ఉంటాయి ఆ సమయంలో కొంతమంది అంటే ఈ భూత ప్రేత పిశాచాలు ఆవహించిన వారు అరుస్తూ ఉంటారు కేకలు పెడుతూ ఉంటారు భూత ప్రేత పిశాచ బాధలను నివారించేటటువంటి అద్భుతమైన పుణ్యక్షేత్రం గాణగాపురం ఆ సమయంలో అక్కడ ఉండటం మనందరి అదృష్టం చాలా విశేషం అందరూ కూడా ఆ అయిపోయిన తర్వాత అందరి మనస్సులు కూడా ప్రశాంతమవుతాయి చాలా శాంతంగా ఉంటాయి ఆ దత్తుడి అనుగ్రహం అందరూ పొందుతారనమాట ఇక ఆ హారత అయిన తర్వాత అందరూ పరిగెడతారు భక్తులు అందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు చెప్తాను చూడండి కనీసం ఒక ఐదుగురికి మనం మధ్యాహ్నం పన్నెండున్నర తర్వాత భిక్ష ఇవ్వాలి పన్నెండింటికి స్వామివారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత దత్తాత్రేయ స్వామి వారు ఈ ఐదుగురుల్లో ఎవరో ఒక రూపంలో అక్కడ వస్తారనమాట వచ్చి మన చేత భిక్షను స్వీకరిస్తారు కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటే కానీ దత్తాత్రేయ స్వామి వారికి భిక్ష ఇచ్చేటటువంటి అదృష్టం మనకి కలగదు కాబట్టి ఆ సమయంలో మనము ఒక ఐదుగురికి మించి ఎక్కువ మందికే ఇవ ఇవ్వాలి ఇస్తారన్నమాట ఏది వీలైతే అది వేస్తూ వెళ్ళాలి కొంతమంది ఈ కలకండ జీడిపప్పులు బాదం పప్పులు ఇలాంటివి భిక్ష వేసేస్తూ వెళతారనమాట వేసి వెళ్ళి అలా కొంతమందికి ఇచ్చిన తర్వాత అంటే ఒక ఐదుగురు లేదా ఓ పది మంది ఓ పదిహేను మందికి ఇచ్చిన తర్వాత వీళ్ళు ఒక దగ్గర కూర్చుంటారు మళ్ళీ ఒక విస్తరాకును పట్టుకొని మనం కూడా కూర్చోవాలి నేను కూడా కూర్చున్నాను ఇత పూర్వం వెళ్ళినప్పుడు తొందర తొందరగా భిక్ష మన దగ్గరికి వస్తారు వచ్చిన వాళ్లకు జయ గురుదత్త జయ గురుదత్త జయ గురుదత్త అని మనం భిక్ష వేయాలి వేసిన తర్వాత మనం మనం కూడా పరిగెత్తాలి ఇంకా ఒక చిన్న విస్తరాకు తీసుకొని దొన్నె లాంటిది మన దగ్గర పెట్టుకోవాలి అంటే మీకు ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే దొరకవు అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకు మీరు వెళ్ళేటప్పుడే తీసుకెళ్ళండి ఒక చిన్న మోదుగా విస్తరాకు తీసుకొని వెళ్ళి ఇలా పట్టుకొని పరిగెత్తుకుంటూ మనం కూడా వెళ్ళాలి అంటే అయిపోతుంది అనమాట ఎక్కువసేపు ఆ భిక్ష ఇవ్వటం అనేది ఉండదు మనం కొంతమందికి ఇచ్చి మనం ఇవ్వడం పూర్తయిన తర్వాత మళ్ళీ వెంటనే మనం పరిగెట్టి కొంతమంది దగ్గర అంటే కనీసం ఒక ఐదుగురు దగ్గర ఉన్న భిక్ష తీసుకోవాలి శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త అని భిక్ష మనం అడిగి తీసుకోవాలి కనీసం ఐదుగురితో వీలైతే ఇంకొంచెం ఎక్కువ మందితో తీసుకోవాలి ఎందుకంటే ఏదో ఒక రూపంలో దత్తాత్రేయ స్వామి వారు వచ్చి మనకు భిక్షను ఇస్తారు భిక్షనిచ్చి ఆ ప్ర ఆ భిక్షను మనం స్వీకరించడం వల్ల ప్రసాదం మొత్తం అనేక జన్మల పాపరాశి భస్మమైపోతుంది సమస్త దోషాలు భస్మమైపోతాయి ఇంకా ఇంకా పాపరాశి భస్మం అయిపోయిందంటే ఇంకా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు మనకు కలుగుతాయి దత్తుడి మీద అనంతమైన భక్తి ఏర్పడుతుంది మన జన్మ తరించిపోతుంది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జన్మించిన తర్వాత కానీ రానటువంటి ఈ దుర్లభమైన మనుష్య జన్మ ఏదైతే ఉందో అది తరించిపోతుంది ఆ భిక్షను స్వీకరించటం వల్ల అంత విశేషం కాబట్టి ఆ విధంగా భిక్షను ఇవ్వాలి భిక్షను స్వీకరించాలి సాక్షాత్తు దత్తుడే వచ్చి మన దగ్గర భిక్ష స్వీకరిస్తాడు సాక్షాత్తు దత్తుడే భిక్షను మనకు ఇస్తాడు కూడా ఏదో ఒక రూపంలో కాబట్టి అలా భిక్షను ఇవ్వాలి స్వీకరించాలి ఇది ఒక అద్భుతమైన విధానం నాకు తెలిసినంత వరకు కేవలం లోనే నేను చూడటం జరిగింది ఒక బ్రాహ్మణుణ్ణి తీసుకొని వెళ్ళి అక్కడ వంట చేసి మధ్యాహ్నం పన్నెండింటికి భిక్ష కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆ బ్రాహ్మడికి అవపోషణ వేసుకోవడం జరిగింది కడుపు నిండా భోజనం పెట్టడం జరిగింది అలా చేయగలిగాను కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడు మళ్ళీ క్షేత్రానికి వెళ్ళగలుగుతున్నాను ఈ ఈ క్షేత్రాలతో అనుబంధం పెంచుకోవాలి శ్రీశైలం కాశీ అరుణాచలం రామేశ్వరం శ్రీరంగం తిరుపతి గాణగాపురం కురుపురం ఈ మొదలైనటువంటి అద్భుతమైన పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటితో అనుబంధం నేను ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాను ఉండడం కూడా శ్రీశైలంలోనే ఉన్నాను శ్రీశైలం కూడా ఒక దత్త క్షేత్రం ఎందుకంటే ఇక్కడ స్వామివారు వచ్చారు దత్తాత్రేయ స్వామివారు ఇక్కడ వచ్చి మల్లికార్జున స్వామిని సేవించి ఇక్కడ కదళీ వనం అనేటటువంటి అద్భుతమైన దత్త స్థానం ఉంది అది అక్కడ కొన్ని వేల మంది నిల్చున్నా సరే వర్షం పడదు ఒక్క చినుకు కూడా కొన్ని వేల మందికి పడదు అంత పెద్ద గుహ ఉంటుందన్నమాట ఒక పెద్ద శిల ఒకే శిల అంత పెద్దగా ఉంటుందట నేను వెళ్ళలేదు ఇంతవరకు వెళ్ళలేకపోయాను కదళీ వనం అక్కడ దత్తాత్రేయ స్వామివారి పాదుకలు ఉంటాయి చాలా విశేషమైనటువంటి స్థలం శ్రీశైలంలో చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి అది ఎన్ని కిలోమీటర్లో నాకు తెలియదు ముప్పై నుంచి యాభై కిలోమీటర్లు అనుకుంటాను కర్ణాటక వాళ్ళు వాళ్ళు వచ్చి వెళుతూ ఉంటారు ఈ దత్త సాంప్రదాయం తెలిసిన వారు దత్త దత్త భక్తులు మనందరం కూడా దత్త భక్తులం అవుదాము దత్త భక్తులు అవ్వటం చాలా ఎందో జన్మల పుణ్యఫలం త్రిమూర్తి స్వరూపం బ్రహ్మ బ్రహ్మవిష్ణుమహేశ్వర స్వరూపం కాబట్టి ఈ శ్రీశైలం కూడా దత్త క్షేత్రాలలో ఇది కూడా ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం కాబట్టి మనం దత్త నామాన్ని జపిస్తూ ఈ యొక్క దత్త జయంతిని సద్వినియోగం చేసుకుందాం ఎందుకంటే మళ్ళీ సంవత్సరం వరకు ఈ దత్త జయంతి రాదు కాబట్టి ఆ రోజు మనం దత్తనామాన్ని జపించడం ఒక్కసారి జపిస్తే కోటిసార్లు జపించిన అద్భుత ఫలితం కలుగుతుంది దత్తస్తవం వీలైతే పారాయణ చేయండి నేను మీకు దత్తస్తవం మొత్తం వీడియో తీసి పంపించాను ఆ యొక్క దత్త జయంతి రోజు ఒక్కసారి వినండి వినడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి ఇక ఇది గీతా ప్రెస్ వాళ్ళు ప్రచురించినటువంటి దత్తాత్రేయ వజ్ర కవచం పుస్తకం ఈ పుస్తకంలో దత్తాత్రేయ వజ్ర కవచం మరియు దత్త స్తవం ఈ రెండు కూడా ఉన్నాయి చాలా బాగుంది తప్పులు ఒక్క తప్పు లేదు ఈ పుస్తకంలో ఇది వీలైతే పారాయణ చేసేటందుకు ప్రయత్నించండి నేను పంపించిన దత్త స్తవం మాత్రం తప్పకుండా వినేటందుకు ప్రయత్నించండి దత్త జయంతి రోజు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఇంకొక రెండు రోజులు మాత్రమే మనకు ఈ అవకాశం ఉంది చక్కగా గానగాపూర్లో దత్త జయంతి రోజు భక్తులు మీరందరూ కూడా పూజలు చేయించుకొని దత్తుడి అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఈ నామం వినిపిస్తూ ఉంటుంది దత్త క్షేత్రాల్లో చాలా బాగుంటుంది జై శ్రీరామ్ రేపు మీకు చక్కగా గాణగాపూర్ నుంచి సాక్షాత్తు గాణగాపూర్ ఆలయాన్ని మేడి వృక్షాన్ని భీమామరజానది సంగమ తీరాన్ని చక్కగా చిన్న చిన్న వీడియోలు తీసి మీకు పంపిస్తాను మీరు భక్తిగా శ్రద్ధగా దత్తనామాన్ని జపిస్తూ మనసులో చూడగలరు అని చెప్పి తెలియజేస్తూ దత్తుడి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్